సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం 10. కృతజ్ఞత ఎందుకు తెలుపుకోవాలి? కృతజ్ఞతా మహోత్సవం జరుపుకోవలసిన ఆవశ్యకతను వివరిస్తూ పూజ్య గురు పత్ని జూన్ 2011 సాయిబాబా మాసపత్రికలో వ్రాసిన వ్యాసం. కృతజ్ఞత ఎందుకు తెలుపుకోవాలి అన్న విషయం గురించి ప్రకృతి పట్ల, ఇతర జీవుల పట్ల, ఇతర మానవుల పట్ల కృతజ్ఞత ఎందుకు కలిగి ఉండాలన్న విషయం గురించి ఇంతకుముందు క్లుప్తంగా చెప్పుకున్నాము. ఇప్పుడు మరికొంచెం చెప్పుకుందాము. కృతజ్ఞత అనేది మానవ జీవితంలో అతి ముఖ్యమైన అంశం అన్నది నిజమే. కానీ భగవంతుడు మనకు అందించిన విశాల ప్రకృతి, ఇతర జీవులు, వాటినన్నింటి రూపంలోనూ మనపై ఆయన కురిపించే కరుణ మనకు అవగతం కావాలంటే వాటన్నింటినీ గుర్తించే మేధాశక్తి, చక్కటి నిర్మాణము కల శరీరం ఒకటి ఉండాలి. అట్టిది ప్రసాదించింది కూడా వారే కదా. అట్టి శరీరమే లేకపోతే మనమేమి చెయ్యలేము. పూజ్యశ్రీ మాస్టర్ గారిలా అంటారు, అసలు మన శరీరాన్ని గురించి ఆలోచిస్తే చాలు, అట్టి అద్భుతమైన శరీరాన్ని సృష్టించిన భగవంతుని పట్ల భక్తి కలుగక మానదు. దానిని ప్రసాదించిన ఆయనకు కృతజ్ఞత చెప్పకుండా ఉండలేము. ఆలోచిస్తే నిజంగా ఈ శరీర నిర్మాణం ఎంత చిత్రమైనది. మెదడు, వెన్నుపూస, గుండె, శ్వాసకోశము, మూత్రపిండాలు, జీర్ణ కోశము, చిన్న పెద్ద ప్రేగులు, మలమూత్రాశయాలు, చేతులు, కాళ్ళు, నోరు, ముక్కు, చెవులు, ఎముకలు, కండరములు, నరములు, ఇవన్నీ ఎంతో పొందికగా ఈ శరీరంలో అమర్చబడి ఉన్నాయి. మనం ఆహారం తీసుకోవాలంటే దానిని నోటికి అందించడానికి చేతులు, తీసుకున్న దానిని నమలు లోపలికి పంపడానికి నోరు, నమలటానికి అవసరమైన దంతాలు, నాలుక, లోపలకు వెళ్ళిన తర్వాత పచనం చేయడానికి జీర్ణ కోసము, దానిని అరిగించి శరీర భాగాలకు పంపే చిన్న ప్రేగులు, వ్యర్థ పదార్థాలను బయటకు పంపే పెద్ద ప్రేగులు, మలమూత్ర నాళాలు, ఇవన్నీ ఒక విభాగమైతే గాలి పీల్చటానికి ముక్కు, దాని ద్వారా వెళ్లే వాయువును స్వీకరించి ప్రాణచలనానికి అవసరమైన వాయువును స్వీకరించి అనవసరమైన వాయువును బయటకు పంపించే శ్వాసకోశములు మరొక విభాగము. శరీరంలోని రక్తాన్ని శుభ్రపరిచే గుండె దానిని శరీరమంతటికీ పంపిస్తూ అపరిశుభ్ర రక్తాన్ని మళ్లీ గుండెకు చేర్చే రక్తనాళములు ఇంకొక విభాగము. గుండె, శ్వాసకోశములు మనిషి మరణించేదాకా క్షణం కూడా విరామం లేకుండా శ్రమించటం ఎంతో అద్భుతమైన విషయం. ఇవి కాక దేనినైనా చూడగలగటానికి కళ్ళు, వినగలగడానికి చెవులు, ఏ పనినైనా చేయగలగడానికి కాళ్ళు, చేతులు మరొక విభాగం. ఇవన్నీ సక్రమంగా కదలటానికి అవసరమైన ఎముకలు, కండరములు, కీళ్ళు, కణ సముదాయాలు మరొక విభాగం. ఇది కాక అద్భుతమైన పునరుత్పత్తి వ్యవస్థ. వీటిలో ఏ ఒక్క దానిలో చిన్న సమస్య వచ్చినా శరీర పరిస్థితి అస్తవ్యస్తమే. అంతేకాక శరీరంలో దేనినైనా మనం బయటకు తీయగలిగితే తిరిగి దానిని శరీరంలో అలా కూర్చలేము. ఇది ఇంకా అద్భుతమైన విషయము. ఉదాహరణకు అప్పుడే పుట్టిన బిడ్డను వెంటనే తల్లి గర్భంలో అలా పొందికగా ఉంచాలంటే సాధ్యం కాదనిపిస్తుంది. అలాగే చిన్న ప్రేగులను బయటకు తీస్తే మళ్ళీ అలాగే పెట్టడం మన వల్ల కాదు. అలాగే ఒకడు చాలా ఎక్కువ ఆహారం తీసుకునేవాడు ఉన్నాడనుకుందాము. వాడు 2 కిలోల అన్నం తిన్నప్పటికీ అతని పొట్ట పెద్దది కాదు, మామూలుగానే ఉంటుంది. మరి అంత అన్నం శరీరంలో ఎలా ఇంగుడింది? విచిత్రం ఏమంటే ఇవేవి ఒకదానికొకటి అడ్డు రాకుండా సర్దుకుపోతూ ఒదిగి ఒదిగి తమ పనులు సక్రమంగా చేసుకుపోతుంటాయి. కానీ ఈ శరీరం గల మానవునికి మాత్రము ప్రకృతితో కానీ తన వంటి శరీరాలే గల సాటి మానవులతో కానీ సర్దుకుపోవటం ఎంత కష్టమో. ఇవన్నీ ఒక ఎత్తైతే వీటన్నింటికీ సరైన సమయంలో సంకేతాలు అందిస్తూ సక్రమంగా పనిచేయించే అతి ముఖ్యమైన పరికరం మెదడు. ఈ మెదడు సరిగ్గా పనిచేయకపోతే ఏమీ లేనట్టే. దానిలో ఏమాత్రం తేడా వచ్చినా కొన్ని విషయాలు గ్రహించలేకపోవటము, చేయలేకపోవటము, పిచ్చివారుగా మారటము, ఇలాంటివన్నీ జరుగుతాయి. మెదడు పూర్తిగా దెబ్బతింటే మిగతా అవయవాలు పనిచేసే స్థితిలో ఉన్నా మనిషి ప్రాణం ఉన్నా శవమే. అయితే బాహ్యక్రియలకు అది ప్రాణం ఉన్న శవమే. అయినప్పటికీ ప్రాణం ఉన్నంత వరకు నేను అనే ప్రజ్ఞ ఉంటుంది. ఆ ప్రాణం పోతే ఎటువంటి స్పందనలు ఆ శరీరానికి ఉండవు. ఇంతకు ఈ నేను అనే ప్రజ్ఞ ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? ప్రాణం పోయాక ఎక్కడికి పోతుంది? అసలు ప్రాణం అంటే అదేనా? దీన్నంతటినీ నడిపించే శక్తి ఏదైనా ఉన్నదా? వీటన్నింటినీ ఆలోచించే శక్తి, ఓర్పు మనకు ఉండవు. అయితే ఇటువంటి ప్రశ్నలే ఉద్భవించిన వారు కొందరు. వాటిని గురించి తీవ్రంగా ఆలోచించారు. సమాధానం దొరికేదాకా ఆలోచించి దీనంతటినీ నడిపించే శక్తి ఒకటి ఉన్నదని, అదే సృష్టికంతటికి మూలమైన శక్తి అని, దానినే భగవంతుడు అంటారని తెలుసుకున్నారు. అలా ఆలోచనలతో మదించి
ఈ సత్యాన్ని దర్శించిన వారు పూజ్యశ్రీ మాస్టర్ గారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఇవన్నీ ఆలోచించే మనస్సు, వివేచించే బుద్ధి మానవులకు మాత్రమే ఉంటుంది. ఈ మానవులకు మాత్రమే ఉన్నది. ఈ మనస్సు ఎంతో చిత్రమైనది, ఏదైనా చేయగల శక్తి గలది. కనుక దాన్ని బుద్ధి ద్వారా, ఆలోచనల ద్వారా ఎలా ఉపయోగించుకుంటే అలా మనల్ని నడిపిస్తుంది. దురాలోచనల ద్వారా దుష్కర్మలను చేయించి మనలను అతపాతాళానికి అణగదొక్కగలదు. సత్సంకల్పాల ద్వారా సత్కర్మలు ఆచరింపచేసి ఊర్ధ్వలోకాలకు తీసుకువెళ్ళగలదు. వీటన్నింటినీ మించి సర్వానికి మూలమైన పరమాత్మ తత్వానికి చేర్చగలదు. మనిషిని మనిషిగా, భగవంతునిగా తీర్చిదిద్దగలదు. మరి ఇంతటి అద్భుతమైన మన శరీరాన్ని సృష్టించిన శక్తి ఎంతటి విశిష్టమైనది. అలా కాక భగవంతుడే అనుకుంటే అతడు ఎంత మహోన్నతమైన విశిష్టమైన వాడు. అందుకే ఈ రహస్యాన్ని లేక విచిత్రాన్ని గురించి తెలుసుకోవాలని తపస్సు చేసిన వారికి కలిగిన అనుభూతి భక్తి. ఇలా ఆలోచిస్తే మనకు ఆ శక్తి పట్ల, భగవంతుని పట్ల ఆశ్చర్యము ఆనందము కలగక మానవు. అదే భక్తి, అదే ప్రేమ. ఆశ్చర్యము ఆనందము మేళవించేదే భక్తి అని పూజ్యశ్రీ మాస్టర్ గారు చెబుతారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇంకా ఇలా అంటారు, మానవ జన్మ అతి దుర్లభమైనది. ఈ శరీరం లేనిదే జన్మ లేదు. కనుక ఈ శరీరాన్ని చక్కగా వినియోగించుకోవాలి. మానవ జన్మకు వచ్చిందెందుకు, పిడగలు ఏరుకోటానిక అని బాబా చెప్పినట్లు, దీనిని దుర్వినియోగం చేసుకుంటే పిడగలు ఏరుకున్నట్లే అవుతుంది. దేనినైనా అసలు ఉపయోగించకపోయినా లేక సరిగా ఉపయోగించకపోయినా పాడవటం తథ్యం. అలానే మన శరీరాన్ని సరిగా ఉపయోగించకపోతే అది సరిగా పనిచేయదు. అందుకని ఈ శరీరాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. ఆహార విహారాలలో జాగ్రత్త వహించాలి. పరిశుభ్రమైన గాలి, పరిసరాల పరిశుభ్రత, శరీర పరిశుభ్రత పాటించాలి. సమయానికి తగినంత నిద్రపోవాలి. అన్నింటినీ మించి సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఆలోచిస్తే ఇంతటి ప్రాముఖ్యత గల ఈ శరీరాన్ని మనము ఎంతగా దుర్వినియోగం చేసుకుంటున్నామో అర్థమవుతుంది. అతి దుర్లభమైన మానవ జన్మకు ఆధారమైన శరీరాన్ని ఎలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో, ఏ జీవికి లేని వివేచించగల మనస్సుతో ఎలా ఆలోచించి శాంతిని పొందాలో పెద్దలు తపస్సుతో తెలుసుకుని అనేక శాస్త్రాల ద్వారా మనకు తెలియపరిచారు. ఇవన్నీ ఆచరించాలంటే మనస్సును సరి అయిన విధంగా ఆలోచింప చెయ్యాలి. అందుకు వివేచన గల బుద్ధి చెప్పినట్లు మనసు ప్రవర్తించేలా చేయాలి. అట్టి వివేచన కలగాలంటే సత్సాంగత్యము, సద్గురు సేవ చేయాలి. సద్గురు బోధలను ఆధారంగా చేసుకుని సత్సాంగత్యంతో, సద్బుద్ధితో ఆలోచించి సచ్చింతన చేస్తే మనం కోరుకునే శాంతి, తృప్తి లభిస్తాయి. అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా మనసు చలించదు. ఇవన్నీ జరగాలంటే శరీరం అనే అతి ముఖ్యమైన పరికరం కావాలి. మరి ఇంతటి అద్భుతమైన శరీరాన్ని మనకు ప్రసాదించిన ఆ భగవంతునికి మొదట కృతజ్ఞత చెప్పుకోవాలి. అయితే భగవంతుడు శరీరాన్ని, అనంత శక్తి గల మనస్సును ఇచ్చినప్పటికీ సరి అయిన మార్గం నడిపించగల సద్గురువు లేనిదే మనము సరి అయిన మార్గాన పయనించలేము. అలా మనలను చేయి పట్టి నడిపించగల సద్గురువు పూజ్యశ్రీ మాస్టర్ గారు. కారణం ఆయన ఎవ్వరు చెప్పినంత వివరంగా ప్రతి విషయాన్ని ఎలా వివేకంతో ఆలోచించి ఆచరించాలో తెలియచెప్పరు. అందుకని ఆయనకు కృతజ్ఞత చెప్పుకోవటము మన కనీస కర్తవ్యము. అయితే ఆయనకు కృతజ్ఞత చెప్పుకోవటం ఎలా? మళ్ళీ మొదటికే వచ్చాము. ఎలాగంటే పైన చెప్పుకున్న విధంగా ప్రవర్తిస్తూ పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పిన వాటిని ఆచరించి చూపిన వాటిని స్మరించుకుంటూ ఉంటే ఆనందము, ఆశ్చర్యము కలిగి ఆయన ఎందు భక్తి, ప్రేమ కలుగుతాయి. అప్పుడు ఆయన పట్ల కృతజ్ఞతాభావం కలుగుతుంది. అట్టి భావం మనసులో కలిగినప్పుడు ఆయన మనకు ప్రసాదించిన దానికి మనమేమి సమర్పించుకుంటే రుణం తీరుతుంది అన్న భావన కలగక మానదు. కనుక పూజ్యశ్రీ మాస్టర్ గారికి కృతజ్ఞతా మహోత్సవం జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అది మన కనీస కర్తవ్యము. లేకపోతే ఆయనను ఆశ్రయించిన మనమందరము కృతజ్ఞులమే అవుతాము. కనుక మనకు సద్బుద్ధిని, వివేకాన్ని ప్రసాదించి సన్మార్గాన్ని నడిపించే సద్గురువు అయిన పూజ్యశ్రీ మాస్టర్ గారికి కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతా మహోత్సవం జరుపుకుందాము. జై సాయి మాస్టర్.